ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు చాలామంది సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయము వాళ్ళకు ఇష్టం లేకపోతే వేరే పార్టీలో పోవచ్చు, నియోజకవర్గ అభివృద్ధి గురించి పోవచ్చు, వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ. కానీ ఇన్ని రోజులు జైగొట్టి ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా? పార్టీ ప్రమేయం లేకుండా, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో గెలిచి పోతూ ఏదైనా అంటే ఒక అర్థం ఉంది. మీ అభిప్రాయం మీ ఇష్టం, పోయిండ్రు, పార్టీ ఉండదు, పార్టీ అసలు ఉండదు, ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది. అసలు ఈ పార్టీ చరిత్ర, ఈ పార్టీకున్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ బియ్యం గింజేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి. ఈ పార్టీ పైన ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది అది అవివేకమే. భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండే, 2 ఎంపీలు ఉన్నప్పుడు పార్టీ వెళ్ళిపోయిందా? 2 ఎంపీలు ఉన్న పార్టీ ఎగ్దం 300 ఎంపీలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే ఉంది, ఆ తర్వాత మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే నడుస్తుందా? పార్టీ మళ్ళీ అధికారం రాలేదా? ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఉండాలని. మనం ఇచ్చిన హామీలు చూస్తారు, అవి హామీలు నెరవేరిస్తే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. తప్ప ప్రజల మీద బతుకే పార్టీలు తప్ప ఎవరు అంటే ఇది కాదు. అది 2 సార్లు మేము అధికారంలో ఉన్నాం, మేము ఇంకా ఎన్నో చేస్తామనుకున్నాం, మాకన్నా ఎక్కువ చేస్తామని నమ్మిండ్రు, ప్రజలు అధికారం ఇచ్చారు. వచ్చిన అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలు నెరవేర్చడం దృష్టి పెడితే బాగుంటుంది, మళ్ళీ అధికారంలో అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినంత మాత్రం పార్టీలు ఉండవు. ప్రజలు ఉన్నంతకాలం పార్టీలు ఉంటాయి. ప్రజలో మన విశ్వాసం ఉన్నంతకాలం మనం ఉంటాం, అధికారంలో ఉంటుంది. మనం విశ్వాసం కలిగిస్తే, ఒకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి విశ్వాసం కలిగించినాం, కానీ అంతకనే ఎక్కువ ఆశ చూపేరికి ఎవరైనా పోతారు కదా ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలు? ఆలోచన చేయండి, ఆ విశ్వాసం కొనసాగుతుందా? ఆ తర్వాత ఎలక్షన్లు మీరు బేరీ చేసుకోండి, పార్లమెంట్ ఎలక్షన్లు బేరీ చేసుకోండి, ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయా అది కూడా చూడండి. చూసిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అని దృష్టి పెట్టండి. ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ ఇది. పుట్టినప్పుడు 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉందా చూడండి, ఉంటే మీడియాకి చెప్పండి. ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసిన పార్టీ 2001 పార్టీ పుట్టి 2004 16 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని పట్టుమని ఒక కాగిత ముక్క రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పార్టీ 2004 నుంచి మొదలుకుంటే 2013 వరకు ఎన్ని రాజీనామాలు చేసిండో లెక్కేసుకోండి. ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యేలుగా, ఎన్నిసార్లు ఎంపీగా రాజీనామా చేసిండ్రు, కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసి
రాష్ట్రంలో 4 మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి, ఒక సెంట్రల్ మినిస్టర్, 4 స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అన్ని రాజీనామా చేసి రాష్ట్రం గురించి నిలబడేటటువంటి పార్టీది ఇండియాలో ఎక్కడ చూపాను దేశంలో. ఇలా చాలామంది మాట్లాడతారు ఎంపీల మీ సీట్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని వచ్చినాయని. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో 14 చాలా పార్టీలు, బీఎస్పీ నుంచి మొదలు చాలా పార్టీలు ఈ ఎలక్షన్ నడిచింది మోడీ అగనిస్ట్, రెండే ప్రతిపాదిక, అటు ఎన్డీఏనా ఇటు ఇండియా కూటేమా, రెండీ ప్రాతిపదిక నడిచింది ఎలక్షన్ అనేది. అటు ఉన్నా గెలిచినరు ఇటు ఉన్నా గెలిచిన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీని నిలబెట్టడమా ఓడగొట్టడమా అనే రెండే ప్రాతిపదిక. మోడీ ప్రధానమంత్రిని దింపాలన్నా ఉండాలన్నా ఆ రెండే ప్రాతిపదిక. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, రెండే నడిచినాయి దేశంలో. గాములన ఆమూలన మాకు ఎంపీ సీట్లు రాకపోలేదు రాలేదు. ఈ దేశంలో ఒక దగ్గర 4 వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, ఇంకో దగ్గర 1 వచ్చింది. అది ప్రజలలో వీళ్ళు గెలిచిన తర్వాత ఇటో సపోర్ట్ చేస్తారు అటో సపోర్ట్ చేస్తారనే ప్రజల అభిప్రాయం నుంచి వచ్చినాయి. గెలిచిన వాళ్ళు మోడీ కన్నా సపోర్ట్ చేస్తారు లేకపోతే ఈ కూటమి కన్నా చేస్తారని. ఆ అపో ఉన్నందుకు దేశంలో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర 4 ఒక దగ్గర 1 సీట్ వచ్చింది. 4 సార్లు ముఖ్యమంత్రిగా 4-5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రాష్ట్రంలో ఆయన ఎటు లేనందుకు ఒక ఎంపీ సీట్ వచ్చింది. కొంచెం ఆలోచన చేయాలి, జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అంతే తప్ప మా పార్టీకి బలం లేక కాదు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అంతకన్నా ముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది మరి మహబూబ్నగర్లో. స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే మరి మా టీఆర్ఎస్ పార్టీకి రాలేదా, మేము గెలవలేదా, మేము గెలిచినాం కదా. మరి తుడిచిపెట్టుకపోయింటే అంతమంది గెలిచినటువంటి అంత పెద్ద ఉమ్మడి జిల్లా, 14 నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లాలో మరి మేము గెలిచినాం కదా. మరి ఆ జిల్లాలో మీరు ఎంపీ ఓడిపోయినంత మాత్రం మీ పని అయిపోయిందని మేము అంటున్నామా, మీ పార్టీ పని అయిపోయింది అంటున్నామా. ప్రజలను ఇస్తారు ఎలక్షన్స్లో, ఎవరు ఏందనేది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేచి చూస్తారు. ప్రభుత్వ పనితీరు వేచి చూస్తారు, నాయకుల పనితీరు వేచి చూస్తారు, హామీలు నెరవేర్చడాన్ని మీ చేర్చిండాలని చూస్తారు. ఒక్కటి కూడా వదిలిపెట్టారు ప్రజలు. నువ్వేమన్నావు ఎలక్షన్లో, ఏం చెప్పి ఎలక్షన్లో వచ్చినావు, అది నెరవేరుస్తావా చేయవా, నువ్వు అంతకన్నా ఎక్కువ చేసినా లెక్క పెట్టరు అవన్నీ కూడా. ఎందుకంటే మేము చేసినాం కదా, చెప్పని చేసింది మా నాయకుడు కేసీఆర్ గారు. ఎన్నో అంశాలు ఎలక్షన్లో మేనిఫెస్టోలో లేనటువంటివి చేసినా, అక్కడో ఇక్కడో కొన్ని చేయకపోయినా మేము అంతకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మి మీకు ఓట్లు వేసినారు. ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసినారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. కానీ ఒక పార్టీ పోతుందని ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు కూడా ఏంటంటే వీళ్ళుంటే మనకి ఎప్పటికైనా కష్టము, వీళ్ళు లేకపోతే మనమన్నా ఒకసారి ఉంటాం. కర్ణాటకలో ఏముంది, ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, ఒకసారి బీజేపీ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వస్తుంది. చూడండి ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకేమనిపించింది, కర్ణాటకలో కాంగ్రెస్కి అధికారంలో ఇచ్చిండ్రు, ఇమ్మీడియట్గా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఏం కనిపించింది పార్లమెంట్ ఎలక్షన్స్లో, వాళ్ళకు కనిపిస్తారు నెక్స్ట్ మనమే వస్తాం ఇంకా బీజేపీ. ఇక్కడ ఏమైంది తెలంగాణలో, కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు మనకు ఉండదు, టీఆర్ఎస్ పార్టీని తుడిచేయాలి, బీఆర్ఎస్ తుడిచేస్తేనే మనం బయటపడతాం. కనుక మనం ఇద్దరం కలిసి ఫస్ట్ దీని పని పట్టాలి అనుకుంటున్నారు, కానీ అది అయ్యప్పది కాదు. ఒక రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ 33-36 పార్టీల మెడలు వంచి కేంద్రంలో బిల్లు పెట్టి కేంద్రంలో ఒప్పించి మెప్పించి పార్టీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, రాష్ట్రం గురించే పుట్టినటువంటి పార్టీ, రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పదవులు వదిలిపెట్టి బయటకు వచ్చిన నాయకుడు, అందరినీ సమ్మడ వర్గాన్ని కలుపుకొని అందరు కలిసి తెచ్చుకున్నటువంటి పార్టీది. ఈ పార్టీని ఎవరు తుడచలేరు. ఈ పార్టీని, ఈ తెలంగాణ తెచ్చిన పార్టీని ప్రజలే కాపాడుకుంటారు,
తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది, తెలంగాణ ప్రజానీకమే కాపాడుకుంటుంది, తెలంగాణ పౌరులే కాపాడుకుంటారు. తెలంగాణ మీద ఎవడైనా పెత్తనం చెలాయిస్తున్నాడు బయట అంటే సహించడు. తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తున్నంటే సహించరు. తెలంగాణ అస్తిత్వం పోతుందంటే సహించరు. అరే తెలంగాణ వెనుకబడిపోతుందంటే సహించరు. ఇవాళ దేశంలో చుట్టుముట్టు తెలంగాణ చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రం, దేశంలో అనేక రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రం. జీడిపిలో ఎక్కడ ఎక్కువ ఉందంటే తెలంగాణలో అని చెప్పిన రాష్ట్రం. పరిశ్రమలు ఎక్కడ పెట్టాలంటే తెలంగాణకు పోదంపాని దారులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అభివృద్ధి అంటే తెలంగాణ అని ప్రపంచ దేశాలు హర్షించే స్థాయికి ఎదిగినటువంటి పార్టీ. అదే స్థాయిలో కొనసాగితే తెలంగాణ సమాజం సంతోషపడుతుంది. ఏ స్థాయిలో కింద జర్ర దిగినా ఈ తెలంగాణ సమాజం సహించదు. ఎందుకంటే 70 సంవత్సరాలు దగ్గపడ్డది, 70 సంవత్సరాలు నష్టపోయింది, 70-80 సంవత్సరాలు వెనుకకు పోయింది. గోస ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి దేశం ఇది. ప్రపంచంలోనే స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది తెలంగాణ ఇది. ఇలా వజ్ర వైడూర్యాలు రోడ్ల మీద అమ్మినటువంటి ప్రాంతం ఈ గడ్డ ఇది. అక్కడ మిగిలిపోయిన బూట్ల దగ్గర పెట్టే ఒక డైమండ్ ఎలా 1000 కోట్లు విలువ చేస్తున్నది, కోహినూర్ డైమండ్ అది. అంటే సిరి సంపదలతో తూగినటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నెట్టేయబడినటువంటిది. చూడండి, గోస చూసినాం, సావులు చూసినాం, రైతుల కష్టాలు చూసినాం, ఆత్మహత్యలు చూసినాం, నేతన్న కష్టాలు చూసినాం, ఎంతోమంది కష్టాలు చూసినాం. అది కొనసాగితే సంతోషం. అంతకన్నా హామీలు నెరవేర్చి తెలంగాణ అగ్రగామి నిలబడితే సంతోషం. కానీ తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ వెనుకబడుతుందంటే తెలంగాణ గురించిన పార్టీ, పుట్టినటువంటి పార్టీ ఊరుకోదు. ఎమ్మెల్యేలు పోయేటోళ్ళు దయచేసి ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, మీకు ఇష్టం లేకపోతే పోండి, కానీ కన్న తల్లి లాంటి పార్టీని ఈ పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత మీకు ఈ పార్టీని తిట్టాలని నోరేట్లు వస్తుందని అడుగుతాను నేను. మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు కదా, అడగట్లేదు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల తీర్పు అనేది చాలా ఫైనల్ అనమాట అది. కనుక పోయేటోళ్ళు పోండి, కానీ పార్టీ ఉండదు అని శాపనార్థాలు పెడితే అది రివర్స్ అవుతుంది. అది పార్టీ పోతుందని శాపనాలు పెడితే అది రివర్స్ అవుతుంది. అది అన్నీ ఒడిదుడుకులు చూసినటువంటి పార్టీ ఇది, కష్టాలు చూసినటువంటి పార్టీ. పుట్టుకతోనే పుట్టుకలోనే బియ్యంగిం చేస్తానే బియ్యంగిం చేయబోతుంటే కాలుతో తన్ని అప్పటి నుంచి పుట్టుకతోనే బయటపడుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఇది. రాజీనామాలు కొత్త కాదు. ఎవరు ఎమ్మెల్యే అన్నీ వదిలిపెట్టి మళ్ళా అస్త్ర సన్యాసం చేసి ఎలక్షన్లు పోయి గెలుచుకుంటూ వచ్చి తెలంగాణ సమాజాన్ని మొప్పించినట్టు పార్టీ అది. ఓడిపోయినంత మాత్రాన ప్రజలలో ఏదో అయిపోయింది అనేది తప్పది. ప్రజలు కంటిన్యూ అధికారం ఎవరికి ఇవ్వరు. కంటిన్యూ 15 ఏళ్ళు మన ఏది 10 సార్లు 20 సార్లు దేశంలో ఎక్కడ లేదు హిస్టరీలో 10 సార్లు ముఖ్యమంత్రులు లేకపోతే కంటిన్యూగా నిండిది. ప్రజలకు బోరు కొడుతుంది, ప్రజలు చూద్దాం కొత్తదనాన్ని చూద్దాం అనుకుంటుంది, కొత్త రకాన్ని ఆశిస్తుంది, ఇంకా ఏదో జరుగుతుండొచ్చని ఊహిస్తుంది. ఒకసారి అవకాశం ఇస్తుంది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే మళ్ళా చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరే కానీ ఇవాళ మేము చేసినామా లేదా అనేది దేశంలో ఎక్కడైనా అడగండి, ఏ అంశం మీదైనా కానీ. రైతులు బాగుపడరా లేదా, వ్యవసాయం జరిగిందా లేదా లెక్కలు ఉంటాయి కదా. 2014 కన్నా ముందు ఎంత వ్యవసాయం సాగైంది, ఇప్పుడు ఎంత వ్యవసాయం సాగైంది, అప్పుడు కరెంటు ఎంత ఎన్ని గంటలు ఉండే ఇప్పుడు ఎన్ని గంటలు ఉంది, కరెంటు ఉత్పత్తి ఎంత ఇప్పుడు ఎంత, కరెంటు వినియోగం అప్పుడెంత ఇప్పుడెంత, ఇండస్ట్రీస్ అప్పుడెన్ని ఉన్నాయి ఇప్పుడెన్ని ఉన్నాయి, ఇండస్ట్రీస్ అప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తుండే ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేస్తున్నాయి, ఇండస్ట్రీస్ వాటర్ కొనుక్కొచ్చుకుంటుండి ఫ్రీ వాటర్ వచ్చిందా లేదా, 2014 కన్నా ముందు ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు బెంగళూరు అనేక దేశాలు ఉన్నట్టు అనేక రాష్ట్రాల్లో
బెంగళూరు కన్నా అధికంగా తెలంగాణలో ఉందని చెప్పి ఇండియన్ ఎకనామిక్ సంస్థ నిర్ధారించిందా లేదా? పారిశ్రామిక రంగంగా తెలంగాణ ఎంత అభివృద్ధి అవుతుంది, ఎంత గ్రోత్ రేట్ పెరుగుతుందో భారతదేశ లెక్కల్లోనే ఉందా లేదా? ఇండియన్ సర్వేలో ప్యూరిఫైడ్ వాటర్ తాగేది 95% వాటర్ ప్రొటెక్టెడ్ వాటర్ తాగేది ఓన్లీ తెలంగాణలోనే అని చెప్పి లెక్కలు చెప్పినవే లేదా? ఇదే ప్రధానమంత్రి గారు వారి ప్రసంగంలో చెప్పిందా లేదా? గతంలో ప్రధానమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఎప్పుడు వచ్చినా కానీ డెవలప్మెంట్ తప్ప ఏం మాట్లాడారు అన్నారా లేదా? ఎంతమంది కేంద్ర మంత్రులు వచ్చి తెలంగాణ ప్రశంసించారు, తెలంగాణలోని పథకాలను ఎంతమంది కేంద్ర మంత్రులు అధ్యయనం చేసిండ్రు, ఎన్ని రాష్ట్రాలు ఎలక్షన్ అయితే తెలంగాణ తరహాలో మేము చేస్తామని చెప్పారు, గుర్తుపెట్టుకున్నారా? ఓడిపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయింది, ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయిందని ఊహించుకోవడం తప్పది. మేము ఎప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీ ఉండదు, ఇది ఊడ్చకపోతే ఏమీ అనలేదు మేము, ఎప్పుడు కూడా మా నాయకులు కానీ ఎవరు అనలేము మేము. రాజకీయ పార్టీ ఏ పార్టీ ఉన్నా పోతే పోయినా ఈ దేశంలో 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి మాకు. దేశ రాజధానిలో పార్టీ ఆఫీసు ఉంది మాకు, ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ ఆఫీసులు ఉన్నాయి, స్ట్రక్చర్ ఉంది, 60 లక్షల సభ్యత్వం ఉంది, పెద్ద సైన్యం ఉంది, ఎట్లా పోతుందండి పార్టీ? తెలంగాణ ప్రజలారా, ఈ పార్టీని మీరే కాపాడుకోవాలా, మీ గురించి మీరే కాపాడుకోవాలా, మన అస్తిత్వం గురించే పుట్టినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీ ఉన్నందుకే, ఈ పార్టీ పుట్టినందుకే తెలంగాణ అనేది వచ్చింది. ఈ పార్టీ పుట్టకపోతే ఇంత తొందరగా తెలంగాణ వచ్చేదా? ఈ పార్టీ పుట్టకపోతే సోనియా గాంధీ గారు చిదంబరం గారి ద్వారా ఇమ్మీడియట్గా ప్రకటన చేయండి, చనిపోతున్నాడు అక్కడ కేసీఆర్ గారు అని చెప్పి అని అయ్యేదా? ఈ పార్టీ పుట్టకపోతే సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు తెలంగాణలో బిల్లు పెట్టేటప్పుడు తెలంగాణ ఇవ్వాలా అని చెప్పింది. మరి ఈ పార్టీ ఉద్యమాలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మేము ఈరోజు ఆ రోజు సహకరించింది కనుక మేము చెప్తున్నాం, కానీ ఆ సహకారం కేసీఆర్ గారు ఇక్కడ కొట్లాడినందుకే ఆ సహకారం అనేది, కేసీఆర్ గారు ఇక్కడ తెయించి సంబంధ వర్గాలు ఐక్యం చేసినందుకే 33 పార్టీలు ఐక్యమైన సంగతి. మేము ధర్మంగా మాట్లాడతాం, ధర్మంగా ఉంటాం, కాదనం, కానీ తెచ్చినోడు తెలంగాణ, ఏం తెచ్చి డెవలప్ చేసిన ఆయనని, ఏం లేదు మొత్తం అయిపోయింది అని చెప్పడం మాత్రం అధర్మం. అది తప్పులు ఎక్కడైనా జరుగుతాయి, తప్పులు జరుగుతుండొచ్చు, తప్పులు అన్నీ కరెక్ట్ ఉన్నామని అందరికి న్యాయం జరిగిందని చెప్పాం. ఒక చేసే పని చేసే క్రమంలో ఒకరు మేలు చేస్తే ఒకరు కీడవుతుంది. కొంతమందికి ఇంకా ఉద్యమకారులకు కానీ, ఇంకా విద్యార్థులకు కానీ, ఇంకా చాలామందికి ఆశించినంత మేము ఇంకా చేయలేకపోయినాం. ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, సంబంధ వర్గాలకు కానీ వాళ్ళు ఆశించినంత మేము చేయలేకపోయినాం. దానిలో ఇంకా మీరు ఏవో చేస్తారని మీ పైపు ఉన్నారు, మీరు దృష్టి పెట్టండి దాని మీద. ఖచ్చితంగా ఎవరైతే మాకు ఏదేదో వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారో చూడండి. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఇమ్మీడియట్గా పెట్టండి, తెలుస్తుంది కదా స్థానిక ఎలక్షన్ పెడితే ఇమ్మీడియట్గా పెట్టండి. దమ్ముంటే పెట్టండి, ఇమ్మీడియట్ పెట్టండి. స్థానిక ఎలక్షన్ పెడితే మీకు తెలుస్తుంది కదా, స్థానిక సంస్థ ఇమ్మీడియట్గా పెట్టి అప్పుడు కూడా పోయినాం అనుకో, పూర్తి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ఒక్క దగ్గర కూడా ఏం గెలవకుండా అంటే చూసినావా అని అండి. తప్పు ఎవరే కానీ ఒక రాజకీయ పార్టీని పూర్తి అంతం చేయాలనే కుట్రలు ఎవరు పనొద్దు. మీకు అవకాశాలు ఇచ్చిన భగవంతుడు, మీకు అవకాశం ఇచ్చినటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధి దాని మీద దృష్టి పెట్టండి. మీ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉన్నారు మా రైతులు. ఇప్పుడు ఊర్లలో కోయొచ్చిన, మా గొండెలో కోయొచ్చిన, సార్ రైతు బంధు ఎప్పుడు వస్తుంది సార్, గడియాలు కట్టినాం సార్ అని చెప్తున్నారు. పోయినసారి ఈ గడియాలు కట్టినా ఈ పాటికి వచ్చినాయి సార్ అని చెప్తున్నారు. దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన హామీల పైన నెరవేర్చడానికి దృష్టి పెట్టండి. హామీలు నెరవేర్చామని దృష్టి పెడితే మీకు ఫలితం ఉంటుంది, వీళ్ళు వచ్చినంత మాత్రం మీకు ఫలితం ఉండదు. మీరు హామీలో దృష్టి పెట్టండి, ఖచ్చితంగా మొత్తం హామీలు
మీరు ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మరోసారి మీకు అవకాశం ఇస్తారు. హామీలు నెరవేర్చకపోతే మేము మీరు భేదం వేసుకుంటారు. ఇప్పుడు మా 10 సంవత్సరాల పరిపాలన మీరు భేదం వేసుకొని మాకన్నా బ్రహ్మాండంగా చేయండి, ప్రజలను మెప్పించండి, మీ వైపు ఉంటారు. అంతేగాని కాదు, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏమున్నాయో దాని మీద దృష్టి పెట్టి చేస్తే ఖచ్చితంగా మీకు ప్రజల మనలో పొందుతారు, మీరు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. కానీ దీనివల్ల కాదు, ఎందుకంటే మేము కూడా చూసినాం కదా అవన్నీ. మాది మేము ఎందుకు చెప్తున్నామంటే, మేము తెలంగాణ గురించి కొట్లాడి జైలుకి పోయి ఉద్యమకారులం కనుక మా రాష్ట్రం బాగుండాలి. సరే మీకు ఇచ్చిన అవకాశం ఈ 5 ఏళ్ళు వృధా చేసి 20 ఏళ్ళు ఇంకిపోవద్దు, ఇంకా ముందు తీసుకుపోవాలనేటువంటి తపన మాకుంటుంది. మాకు రాజకీయాల కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణ ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్, తెలంగాణ అస్తిత్వం ఇంపార్టెంట్. మాకు తెలంగాణ రాజకీయ పార్టీ కన్నా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అభివృద్ధి అనేది మాకు ఇంపార్టెంట్. మీరు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రయోజనాలను కాపాడుకుంటూ తెలంగాణ ఆధిపత్యాన్ని ఎక్కడ బయటకొనియకుండా మీ చేతిలో పెట్టుకొని అంచెలంచెలుగా మాకన్నా ఎక్కువ మీరు డెవలప్ చేస్తే మేమే మీకు సెల్యూట్ కొడతాం, బ్రహ్మాండంగా చేసి చేయండి అని చెప్తాం. రాజకీయం గురించి పుట్టిన పార్టీ కాదు ఇది, రాష్ట్రం గురించి పుట్టిన పార్టీ, రాష్ట్ర అభివృద్ధి గురించి తెచ్చుకున్నాం తెలంగాణ. ఆ రోజు కేసీఆర్ ఏమైనా ఎవరికైనా ఇద్దామంటే ఎవరైనా ఆగం చేస్తే కష్టం, మంచి ఇద్దామని చెప్పి పెట్టుకొని దాన్ని దగ్గర చేసినటువంటి పార్టీ. కనుక తెలంగాణ సమాజమే కాపాడుకుంటుంది, తెలంగాణ ప్రజలే దీన్ని కాపాడుకుంటారు, తెలంగాణ ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు, పోయే వాళ్ళు మాటల తీరు గమనిస్తున్నారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో చూస్తున్నారు, 14 ఏళ్ళు ఏం చేసిందో కూడా గమనిస్తున్నారు, ప్రతి ఒక్క వర్గం కూడా ఇప్పుడు ఏమవుతుందో గమనిస్తున్నారు, రేపు ఏమవుతుందో కూడా ఊహించుకుంటున్నారు. కనుక మాకు విశ్వాసం ఉంది ఈ పార్టీ మళ్ళా మేము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం, 100% మళ్ళీ ప్రజల మన్ననలను పొందుతాం. ఇప్పుడు ఏదైనా తప్పులు చేస్తే మా దృష్టికి వచ్చిన తప్పులను మళ్ళీ సరిదిద్దుకుంటాం, తప్పులను సరిదిద్దుకొని తప్పులు చేయకుండా అందరి మన్ననలు పొందేటట్టు మేము ముందుకు తీసుకెళ్తాం. మేమేమో దేవుళ్ళం కాదు, మొత్తం అన్నీ కరెక్ట్ చేసామని చెప్పడం లేదు, పెద్ద వ్యవస్థలు జరిగి ఉండొచ్చు, అధికారం పోయిన తర్వాతనే కదా మన తప్పు తెలిసేది, ఉన్నప్పుడు తెలియదు కదా ఎవరికే, కానీ ఎవరు మనోళ్ళు ఎవరు మన దేవుళ్ళు కూడా తెలిసేది ఇప్పుడే, మనం ఏం తప్పు చేసినా కూడా తెలిసేది ఇప్పుడే. కనుక ఈ పార్టీ అనేక సందర్భాల్లో ప్రజల అభిప్రాయాన్ని గమనించి ఓ 2 మెట్లు దిగి సవరించుకొని అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి పార్టీ. చాలా సందర్భాల్లో కూడా పూర్తి మేము చేసింది ఒకటి అనుకోలేదు, చాలా సందర్భాలు వ్యతిరేకిస్తున్నంటే దిగినాం. కనుక ఇప్పుడు ఎంతో పెద్ద మనసుతో దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు బాగుపడాలని చెప్పి ఆలోచన చేసింది. ఆ క్రమంలో దాన్ని అర్థం చేసుకోలేకపోయినారు, అందుకోలేకపోయినారు, మా తప్పులు కూడా ఏదో తెలిసినాయి. కనుక భవిష్యత్తులో మేము ఎవరికి నష్టం చేయకుండా మేము చేసిన తప్పు సరిదిద్దుకుంటూ అందరిని కలుపుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళని కూడా కలుపుకొని మిగిలిపోయిన వాళ్ళని కూడా కలుపుకొని రాష్ట్రాన్ని మళ్ళా దేశంలో 1 స్థాయికి నిలిచేటట్టు గ్యారంటీ చేస్తాం. మంచి సంపద తెలివితేటలు ఉన్నటువంటి అన్ని వర్గాలు ఉన్నటువంటి పార్టీది. ఈ పార్టీ పోతుంది, పోతుంది, అయిపోయింది, ఎవడు ఉండడు, ఇద్దరే ముగ్గురు ఉంటారు అనేది తప్పది, అది చాలా తప్పది. అటువంటి అభిప్రాయం ఉంటే దయచేసి పక్కకు పెట్టండి, మీరు దృష్టి పెట్టండి. లేదు అని ఎవరైనా ఒక ఎమ్మెల్యే వచ్చి ఛాలెంజ్ చేస్తారనుకో, ఒక ఎమ్మెల్యే వచ్చి లేదు లేదు నేనే గెలిచిన భయ్, నా సొంతం మీద గెలిచిన పార్టీ లేదు, మీది ఏం లేదు అంటారు అనుకోండి, సరే బా నువ్వు ఒక్కడో రాజీనామా చేసి గెలువు, మరి ఎవరైతే ఛాలెంజ్ చేస్తారో గెలువు, అప్పుడు నువ్వేం చెప్తే తిడితే కూడా పడతావు, నువ్వు తిట్టినా పడతావు, సరే మంచిది భయని మా మాటలని కాదు నువ్వు చెప్పిన తప్పు, నేనే గెలిచిన, నేనే గెలిచి నువ్వు బయటకు పోయినా నేనే గెలిచిన అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మరి రాజీనామా చేసి నువ్వు గెలువు, సొంతం గెలుస్తావా మళ్ళీ ఆ పార్టీ బిఫామ్ చేస్తే గెలువు, గెలిచినాక చూసినావా నా ఇమేజ్ మీద గెలిచినా అని చెప్పు, దాన్ని ఒప్పుకుంటు. కానీ ఉట్టిగా ఇంత ఉద్యమ పార్టీని మాట్లాడద్దు, అవమానపరచొద్దు, అది మంచిది కాదు.
తెలంగాణ సమాజమే దీన్ని కాపాడుకుంటుంది గ్యారంటీ అని మాకు విశ్వాసం ఉందని చెప్పి ఎన్ని విశ్వసిస్తున్నాం. మాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా మాకు ఆ విశ్వాసం ఉంది. జనంలో తిరగటం కనుక మాకు ఆ విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మేము కాపాడుకుంటాం. అది ఏముందో భగవంతుని తెలుసు భయ్. మీకు అనుమానం వస్తుంది, మీకే అనుమానం వస్తుందంటే, మీకే అనుమానం వస్తుంది అన్నప్పుడు మరి ఎంతమందికి ఎన్ని అనుమానాలు రావచ్చు చెప్పు. మరి ఆ అనుమానాలు కరెక్టా కాదన్నది ఫ్యూచర్లో తెలుస్తుంది. మేము మేమేం చెప్పలేదు, మేము ఉట్టి వాళ్ళక ఏదంటే నింద వేయట్లేదు. మేము వాళ్ళ మీద ఎవరి మీద నింద వేయట్లేదు. మీకు అనుమానం వస్తుందంటే మీరే పరిశీలించండి. ఇప్పుడు రాజకీయాల్లో అప్పుడు ఒక్కొక్కరికి అభిప్రాయం ఊరుకుంటుంది. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా, వాళ్ళ చేతుల్లో ఉంది కదా. తప్పులుంటే కోర్టులు ఉన్నాయి, రుజువు చేయమంటే దానిలో ఏముంది. ఇప్పుడు కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక్కొక్కరు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళ దారిని బట్టి వాళ్ళు మాట్లాడుతుండొచ్చు. కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, చూపించాలి కదా, చేసుకొని. ఇప్పుడు దాన్ని ఎవరైనా ఆపుతారా? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏమైనా చర్యలు చేపడుతుందన్నప్పుడు అవి ఏమైనా ఆపగలుగుతారా? చేయగలుగుతామా? చట్టం ఉంది కదా. ఏం తప్పు చేసినాం? కరెంటు తెచ్చింది తప్పైందా? రైతు బంధు తెచ్చింది తప్పైందా? బీసీ ఎస్సీ ఎస్టీలకు 1000 గురుకులాలు పెట్టింది తప్పైందా? చనిపోయిన రైతుకు 5 రోజులలో 5 లక్షల రూపాయలు బ్యాంకులు వడ్డట్లు వేసింది తప్పైందా? రైతు భీమా ఇచ్చింది తప్పైందా? పుట్టిన ప్రతి పిల్లగానికి మంచి పాలు గుడ్లు అని పెట్టింది తప్పైందా? అంగన్వాడీ కేంద్రాలను పెంచింది తప్పైందా? ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం తప్పైందా? ఎంబీబీఎస్ సీట్లు పెంచడం తప్పైందా? ఇన్ని చిన్న చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఎస్పీఓ కలెక్టర్ను కలిసేటట్లు పెట్టడం తప్పైందా? మండలాలు ఏర్పాటు చేయడం తప్పైందా? బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోతుంది కదా, మరి అక్కడ నుంచి ఇంటి ముందర నేను నల్ల ఇప్పించింది తప్పైందా? దేనికి పెడతారు? ఏం తప్పైంది? ఒకవేళ తప్పు జరిగితే కేసు, కోర్టు, చట్టము ఉంటుంది కదా, చేస్తారు కదా. అధికార పరిపాలన భాగంగా ఎక్కడ జరగవచ్చు కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయం అది, ఇంకా వాళ్ళ అభిప్రాయము వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా చూస్తున్నారు. అప్పుడు పురుగులా చూసిన మంచి చేసిన అది వాళ్ళ ఆయనకు వదిలిపెడుతున్నాం. అది అందరికీ నమస్కారం. పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు. నేను ఒక్కటి రెండు విషయాలు చెప్తాను. ఇందాక సోదరుడు మిత్రుడు అడిగిన దానికి పురుగులాగా చూసిండ్రు అని చెప్పి ఒక ఎమ్మెల్యే అని చెప్పి చెప్పిండు అంటే మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకో చెప్పలేడు? అప్పుడు కూడా చెప్పాలి కదా ఇదే మాట. అప్పుడు చెప్పి మా ఎమ్మెల్యేలను పురుగుల్లాగా చూస్తున్నారు కాబట్టి నేను పార్టీ వదిలిపెట్టి పోతున్నా అని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు చెప్పాల్సినటువంటి మాట ఇది. చేయాల్సిందంత చేసి అధికారం అనుభవించాల్సినంత అనుభవించి ఇప్పుడు చెప్తే ఎవరు నమ్మేటటువంటి పరిస్థితులలో కూడా ఉండరు. నిజంగా చెప్పాలంటే ఈ పోతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనము అప్పుడప్పుడు గింజలు ఇవి మంచియా తాలి గింజలు అనుకుంటే కొన్ని గింజలు ఉంటేనేమో చాట్లు వేసి చెరుగుతాం. ఎక్కువ ఉంటే ఏం చేస్తామంటే గాలికి తూర్పాల పడతాం. ఇప్పుడు తూర్పార కార్యక్రమం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం లోపల. తూర్పారా బట్టడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ తాలుగింజలైనటువంటి ఈ దొంగలందరూ కూడా పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు పోవాలా? పోతేనే మాలాంటి అస్సలైనటువంటి గింజలు, నిజమైనటువంటి కార్యకర్తలు, నాయకులు అనేటటువంటి వాళ్ళు మిగులుతారు. అప్పుడు ఉన్నది మేమే, ఈ దొంగలు వీళ్ళంతా, వీళ్ళు తాలుగింజలు. తాలుగింజలు పోతే నష్టం ఏం లేదు పార్టీకి.
వీళ్ళు ఒక్కరు పోయినంత మాత్రాన్ని నష్టం లేదు. కేసీఆర్ గారు ఒక్క లీడర్ పోతే 100 మంది లీడర్లను తయారు చేసేటటువంటి కేసీఆర్ గారు నాయకుడు మాకు ఉన్నారు. ఒకరెవరో పోయినంత మాత్రాన పార్టీకి వచ్చేటటువంటి నష్టమేం లేదు. మనం గతం లోపల చూసినాము, బై ఎలక్షన్స్ జరిగితే డిపాజిట్లు కూడా రాలేవు ఈ పార్టీలకు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, డిపాజిట్లు చాలా సందర్భాల్లో డిపాజిట్ రాలేవు. వాళ్ళు మొన్నటికి మొన్న ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండ్రి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండే అధికారంలోకి రాలేరా? కాబట్టి రాజకీయాలలో గెలుపోటములు అనేటటువంటి సర్వసాధారణం. ఇప్పుడు ఒక ఆయన రాజీనామా చేసిపోయినా అని చెప్పి రాజ్యసభ సభ్యుడు ఒక ఆయన రాజీనామా చేసిండు, చాలా సంతోషము, స్వాగతిస్తున్నాం. మరి వాళ్ళ కూతురుని ఎందుకు రాజీనామా చేయించలేడు? ఇడా చేయించాలే కదా. నువ్వు విలువల కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తివైతే నువ్వు ఒక్కడివి రాజీనామా చేసుడు కాదు. ఇక్కడ నీ కూతురు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి హైదరాబాదు నగరానికి మేయర్గా ఉన్నది, ఒకటే ఇంట్లో ఉండుకుంటూ. మరి నీ కూతురు చేత కూడా రాజీనామా చేయించు, అప్పుడు నువ్వు విలువల కట్టుబడి ఉన్నావు అనేటటువంటి మేము నమ్ముతాం. అంతే తప్ప ఆ పోయినటువంటి సీటుకు మళ్ళీ ఎట్లాగూ గెలుస్తామనేటటువంటి బలము మీకు ఉన్నది చూసుకొని నువ్వు ఒకటి రాజీనామా చేసుకొని నీ కూతురు చేత మరి ఆ మేయర్ పదవిని ఎట్లా కొనసాగిస్తున్నావు చెప్పు. కాబట్టి దయచేసి, మీరందరు ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఇప్పుడు నిరుద్యోగులు, యువతీ యువకులంతా ఇంత ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు కామ్గా ఊరుకున్నారు చెప్పండి? ఎందుకు అంటే అటెన్షన్ డైవర్షన్. ఆయన ఇచ్చినటువంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చాలా, ప్రజల దృష్టిలంతా ఈ నిరుద్యోగుల గురించి, ఆది గురించి ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ దృష్టి మరల్చాలా అనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఉద్యోగాలు ఇచ్చేది యువతీ యువకులకు, వాళ్ళే చెప్తున్నారు అయ్యా మాకు కొద్ది రోజులు సమయం ఇవ్వు అని వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పిన తర్వాత నీవేంది, నీకు నష్టం లేదని నువ్వు చెప్తున్నావు. నేను పోస్ట్ పోన్ చేస్తే నాకు నష్టం ఏం లేదు అని చెప్తున్నావు. మరి చేస్తే నష్టం ఏం లేనప్పుడు చేయడానికి ఏముంది? అవునా కాదా? కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలా, ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి దృష్టి మరల్చాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోపల సాధ్యమైనటువంటి 1:100 గ్రూప్ అని ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు చెప్పు, పక్క రాష్ట్రమే కదా. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను.